Hi, welcome to Ajarinu Vlogs YouTube channel. అమ్మాయిలు గట్టిగా తినాలని విజయ్ దేవరకొండ చెప్పాడు కదా, అందుకే నేను కూడా గట్టిగా తింటున్నాను. అక్కడ ఆఫ్టర్నూన్ టైంలో ఎవ్వరూ లేరు, తెలుగు యూనివర్సిటీలో ఉన్నాను. ఒక ఎగ్జామ్ అయిపోయింది, ఇంకో ఎగ్జామ్ ఉంది. సరే, ఎవరు లేకపోతే ఏంటి, నా దగ్గర కెమెరా ఉంది కదా, మీ అందరూ ఉన్నారు కదా, నా యూట్యూబ్ వ్యూవర్స్ అందరూ. అందుకని ధైర్యంగా ఒకసారి కెమెరా ఆన్ చేసి తింటూ ఉన్నాను అన్నమాట. నా వెనకాల దూరంగా ఒక 7-8 మెంబర్స్ జెంట్స్ ఉన్నారు అంతే. చూసారు కదా, సొరకాయ పప్పు, గోంగూర పచ్చడి రెండు కలుపుకొని పెట్టుకొని వచ్చాను పనిలో పని అని. తింటున్నాను, తినాలని అనిపించట్లేదు యాక్చువల్గా. ఓకే, పర్వాలేదు, ఎగ్జామ్ గురించి చెప్తాను, ఏం రాశాను ఎట్లా ఏంటి అని. నేను అదే నవ్వుకుంటూ ఉన్నాను అనమాట, ఎగ్జామ్కి వచ్చినా కూడా వీడియో చేస్తున్నానా అని. కానీ నాకెందుకో నా దగ్గర ఫోన్ ఉన్నప్పటి నుంచి కొంచెం ధైర్యం వచ్చిందండి. సో తినాలని లేదు, కానీ తప్పదు, మోసుకొని వచ్చినప్పుడు మళ్ళీ అట్లాగే తీసుకొని వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. ఒకసారి చుట్టుపక్కల ఎట్లా ఉందో చూద్దాము. అటువైపు గేట్ ఎంట్రన్స్ అన్నమాట, అట్లా వస్తే స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నేను కూర్చున్నది క్యాంటీన్ దగ్గర. ఇవాళ యూనివర్సిటీకి హాలిడే అంట, ఎందుకు హాలిడేనో తెలీదు. అజా కూడా అవుతుంది, 1 గంట 10 నిమిషాలకు 5 నిమిషాలకు అవుతుంది కదా మధ్యాహ్నము, అజా అవుతున్న టైంలో. ఇంక ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్కి రాగానే దండం పెట్టుకున్నా నేను. యాక్చువల్లీ అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టాల్సింది ఉంది, అదేంటో ఇవాళ మా ఆయన్ని పొద్దున కొబ్బరికాయకి పంపిస్తే కొబ్బరికాయ లేదంట, మొక్క అట్లాగే బ్యాలెన్స్ ఉంది, ఈసారి వచ్చినప్పుడు కొట్టాలి. కాకపోతే ఏంటంటే గుడి లోపల నేను పొద్దున వెళ్ళినప్పుడు ఎవ్వరూ లేరు. నాకు అబ్బా వీడియో తీయాల్సిందని అనిపించింది, కానీ ఇప్పుడు ఎగ్జామ్ పెట్టుకుని ఇవన్నీ ఎందుకు, కావాలంటే సపరేట్గా ఒక రోజు వద్దాము అనుకుని ఊరుకున్నాను అనమాట. మన యూనివర్సిటీయే కదా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో మీరు చూస్తూ ఉన్నారనమాట ఇదంతా. ఇది క్యాంటీన్, క్లోజ్ ఉంది ఇవాళ. యాక్చువల్లీ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారో లేదో నాకైతే ఐడియా లేదు. సరే, ఇవాళ నా ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్, నేను ఏం ఎగ్జామ్ రాయడానికి ఇక్కడికి వచ్చాను అనేది చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, రాగానే నేను ఫస్ట్ ఒక మంచి అల్లం టీ తాగాను. ఇవాళ ఎగ్జామ్ రాసేసి వచ్చాను, ఇలాంటి పిహెచ్డీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వచ్చాను ఇవాళ జర్నలిజంలో. యాక్చువల్గా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఎట్లా అనిపించింది నా ఎక్స్పీరియన్స్ అదైతే అంతా షేర్ చేసుకుంటాను. మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ ఉండింది. ఒకప్పుడు ఎంఫిల్ ఎగ్జాము రిటర్న్ టెస్ట్గా ఉండేది, బట్ ఈఆర్ నుంచి మల్టిపుల్ చాయిస్ లాగా ఇస్తున్నారనమాట. ఇన్ డీటెయిల్గా నేను వీడియో అయితే చేస్తానండి, ఎంఫిల్ ఎంట్రన్స్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. సో అది ఎంసీజే అయిపోయింది, ఎంబీఏ తర్వాత ఎంసీజే చేశాను. ఒకప్పుడే చేయాల్సింది, నాతో పాటు చదివిన ఫ్రెండ్స్ అందరూ, అంటే పీజీ చేసిన ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు ప్రొఫెసర్స్గా ఉన్నారు. బై గాడ్ గ్రేస్ నా సర్కిల్లో దాదాపు ఒక 20-30 మెంబర్స్ అయితే ఉంటారు పిహెచ్డీ చేసేసిన వాళ్ళు, అండ్ నా జూనియర్స్ కూడా. ఓకే, టైం టేక్స్ కదా, యాక్చువల్గా కరెక్ట్ గైడెన్స్ లేకుండా ఉండడం, మ్యారేజ్ తర్వాత స్టడీస్ కంటిన్యూ చేయకపోవడము, మన ఇంట్రెస్ట్లకి సరైన ప్రోత్సాహం అనేది లేకుండా ఉంటే అట్లాగే ఉంటుంది. బట్ ఒకటి నేనైతే బిలీవ్ చేస్తాను, అండ్ మీకు కూడా అదే చెప్పాలి అని అనుకున్నాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు డూ ఎనీథింగ్, అంటే మీకు చదువుకోవాలి అని ఉంటే ఆ చదువు ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మనం ఎప్పుడూ చెప్పలేమండి. మనము ఎంత చదివినా కూడా తక్కువే, మన దగ్గర నుంచి ఎవ్వరు దొంగిలించలేంది, చదువు ఒకటే కదా. ఒకప్పుడు నేను అంటే ఇంటర్లో ఉన్నప్పుడు బైపీసీ తీసుకొని ఒక 1 మంత్ చదివిన తర్వాత మళ్ళీ నేను సిఈసికి మారాను. ఎందుకంటే బైపీసీ తీసుకుంటే మనకి ఓన్లీ డాక్టర్ ఒకటే కాదు, తర్వాత మెడిసిన్ ఒకటే కాదు, మనం ఇంకా వేరే కోర్సెస్ కూడా చేయాలి అనే నాలెడ్జ్ మా అమ్మకి లేదు, ఆ గైడెన్స్ నాకు ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు అప్పుడు. సో నన్ను ఇంకా ఆర్ట్స్కి మార్చేసేయడంతో నాకు అసలు ఆ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ చదివినాని రోజులు అస్సలు చదువు మీద ఇంట్రెస్టే ఉండేది కాదు. దానికి తోడు నాకు అప్పుడు అంటే నేను ఇంటర్లో ఉన్నప్పుడే ఈటీవీలో యాంకరింగ్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా రావడము, అసలు ఆర్టిస్ట్గా ఒకవేళ వెళ్ళింటే చాలా బాగా క్లిక్ అయ్యేదాన్ని నేను. కానీ అక్కడ కూడా అమ్మకి భయం, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆర్టిస్ట్గా ఉంటే ఆ మీడియాలో ఎట్లా ఉంటుందో ఏంటో, ఇప్పుడున్నంత లేదు కదా అప్పుడు ఎట్లా ఉంటుందో ఏంటో అనేసి. బై ద టైం ఇంకేంటంటే ఏదో ఒక డిగ్రీ చేసుకున్నాక పెళ్ళి చేసేసేయాలనే ఉద్దేశమే తనకు ఉండేదేమో, బట్
అంత కష్టపడి చదివించినా కూడా నేను ఎప్పుడు తనకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసింది కూడా లేదు. కానీ ఎందుకో నాకు ఇన్నర్గా ఉండేదన్నమాట బలంగా. ఎలాగో నేను మెడిసిన్ చేయలేకపోయాను. చాలామంది నా చేయి చూసి కూడా చెప్పారు, మీ సర్జన్ చేయి అసలు ఎందుకు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అటువైపు చేశారు అని. డిగ్రీలో ఉన్నప్పుడు చాలాసార్లు చాలామంది అన్నారు, అప్పుడు చాలా బాధేసేది అనమాట. ఎట్లాగో అట్లా కష్టపడి చదివింటే బాగుండేది కదా అని చెప్పి అనిపించేది. కానీ ఎప్పుడూ అట్లా మనము ఇదవ్వకూడదు, మనం చదువుకోలేకపోయాము, మన దగ్గర డబ్బులు లేవు అన్న ఇదిగా. అంటే ఇవన్నీ మాట్లాడుతుంటే నాకైతే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఎందుకంటే చదువుకోవడానికి చాలామంది చాలా కష్టపడుతూ ఉంటారు. ఇవాళ కూడా నేను అక్కడ పిహెచ్డి రాయడానికి వచ్చిన వాళ్ళందరినీ చూస్తుంటే కూడా నాకు అదే అనిపించింది. అంటే నాకు తెలిసిన కొంతమంది, ఐమ్ సారీ, కొంచెం నాకు ఎమోషనల్గా అనిపించింది. అంటే ఒకసారి రాకపోతే మళ్ళీ మళ్ళీ ట్రై చేయడం, అట్లీస్ట్ నెట్ రాస్తే ఎంతో కొంత మనకి హెల్ప్గా ఉంటుంది. పిహెచ్డి ఒక 5 సంవత్సరాలు కష్టం లేకుండా ఎంతో కొంత స్టైఫండ్ వస్తుంది అని అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. హాస్టల్స్లో ఉండి వేరే ఊళ్ళో నుంచి వచ్చి ఉండి కష్టపడుతూ రెంట్లు కట్టుకుంటూ లేకపోతే హాస్టల్స్లో ఉంటూ ఎంతో కష్టపడుతూ ఉంటారు కదా. సో టాపిక్ అసలు ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంది. అంటే ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఎప్పుడూ కూడా పిల్లలకి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అదే చేయండి. ఇంట్రెస్ట్ లేదు అని అంటే వాళ్ళు చదవలేరు, తర్వాత ఎటెటో వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ నేనేం చేశానంటే ఇంకా అప్పుడు ఎలాగూ చేయలేకపోయాను. ఇంటర్లో అట్లా ఇట్లా అత్తేసరి మార్కులు అయిపోయినాయి. అంటే ఫస్ట్ క్లాస్ అంటే బెస్ట్ 10 స్టూడెంట్స్లో స్కూల్లో ఉండేదాన్ని ఇంటర్కి వచ్చేసరికి ఎక్కడో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అయిపోయాను నేను. ఇంకా మళ్ళీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ కూడా అట్లాగే గడిచిపోయింది. ఇంటర్ దాకా చదివింది తెలుగు మీడియం, డిగ్రీకి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం. సో ఫస్ట్ ఇయర్ అంతా కష్టం అయిపోయాక సెకండ్ థర్డ్ ఇయర్కి కొంచెం నేను ఇదైపోయి ఆ తర్వాత పీజీ చేశాక మళ్ళీ వెంటనే జాబ్ రావడం అట్లా కానీ ఒక ఆలోచన అయితే ఉండింది అన్నమాట. అంటే చదివింది ఎంబీఏ, నేను చదవాలనుకున్నది ఒకటే, కానీ నేను చదివింది ఒకటి. బట్ నా కెరియర్ సెట్ అవుతుంది అంతా మీడియా రంగం వైపు, అట్లీస్ట్ మీడియా రంగం వైపుకి సంబంధించి అయినా నేను చదువుకోవాలి, ఎంసీజే చేయాలని ఎప్పటి నుంచో ఉండింది. అదైతే కంప్లీట్ చేసేసాను, మంచి ర్యాంక్ తెచ్చుకున్నాను. ఇప్పుడు ఎంఫిల్ అండ్ పిహెచ్డి అనేది కొంచెం టఫ్గానే అనిపించింది. బట్ ఒక ఆలోచన, ఒక అవగాహనకి, ఒక క్లారిటీకి అయితే ఇప్పటికి వచ్చాను. కంపల్సరీ అదైతే డ్యామ్ షూర్గా మొదటైతే కంప్లీట్ చేస్తాను. సో మీరు కూడా మీ పిల్లలకి ఏది ఇష్టమో అట్లీస్ట్ వాళ్ళకి గైడ్ చేయండి, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ని చిన్నప్పటి నుంచే కలిగిస్తూ ఉండండి. ఒకటైతే నిజమండి, పిల్లలు ఫ్యూచర్లో ఎటువంటి రంగంలో వాళ్ళు ఉండబోతున్నారు అనేది మనకి తెలిసిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు కానీ, వాళ్ళు చెప్పడం కానివ్వండి, అంటే మనము వాళ్ళకి చెప్పడం కానివ్వండి, ఇవన్నీ కూడా. సో ఎప్పుడు కూడా మనకున్న కళల్ని మనం అస్సలు చంపుకోకూడదు. సో చూశారు కదా, చాలా కొంచెమే మాట్లాడానేమో, చాలా చాలా ఎక్కువ అయితే మాట్లాడాలనిపించింది నాకు. ఏదైనా మనం కళ కంటే ఖచ్చితంగా సాధిస్తామండి. మనకి ఇన్నర్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది, అది ఖచ్చితంగా చెప్తుంది. ప్రతీది మనం డబ్బు సంపాదించే పనులే చేయక్కర్లేదు, మన ఇంట్రెస్ట్కి తగ్గవి, మనకు ఒక గుర్తింపునిచ్చేవి కూడా ఖచ్చితంగా ఉంటాయి. 1 కోటి రూపాయలు సంపాదించిన వాడు 1 కోటి రూపాయలు సంపాదించాడు అని ఎన్నిసార్లు చెప్పుకుంటారు. కానీ మీరు లలిత కళలకి సంబంధించి ఏదో ఒక కళని మీరు నేర్చుకున్నారు అని అంటే ఆ ఆర్ట్ ఎవ్వరికీ రాదు, సరస్వతి కటాక్షం ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. మీరు ట్రై చేయండి, నేను అబద్ధం ఏం చెప్పట్లేదు. మీరు డ్యాన్స్ నేర్చుకోవాలనుకున్నా, మ్యూజిక్ నేర్చుకోవాలనుకున్నా, లేదు ఒక ఆర్ట్ వేయాలన్నా, అది మీ డిఎన్ఏలో ఉండాలి. నిజంగా ఇది నేను ఒకదాన్ని చెప్తున్నదే కాదు, చాలామంది చెప్తున్నది. నేను కూడా వర్షిణికి చాలా ట్రై చేశాను డ్యాన్స్ మ్యూజిక్ అది ఇది అని. చాలామంది అంటే ఆల్రెడీ మీడియాలో ఉన్నాను కాబట్టి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అదే అని అన్నారు. ఒక్కటి
మీ బ్లడ్లో గనక మీ వంశ పారంపర్యంగా గనక ఎవరికైనా ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. కొంతవరకు అయితే నేను నిన్ను దగ్గర నుంచి చూసాను, నీలో ఆ ఇంట్రెస్ట్ ఉంది, నీలో ఆల్రెడీ ఆ టాలెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా తనకి వస్తుంది, ఆ ఇంట్రెస్ట్ కూడా నువ్వు కల్పించాలి తనకి అని కూడా అట్లా చెప్పారనమాట. సో అసలు రాలేదు అని అంటే దాన్ని పూర్తిగా వదిలేయడం మంచిది. ఏమంటారు, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. ఉంటా మరి, బై బై. ఇప్పుడు చెప్పు లైట్ తీసుకోండి సార్. అండ్ మరి ఇవాళ వీడియోలోకి అయితే మనం ఎంటర్ అయిపోదాము. ఇవాళ వీడియోలో నేను ఏమేమి చేయబోతున్నానో చూద్దాం. హాయ్, వెల్కమ్ టు అజరీన్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ వెల్కమ్ చెప్తుంది.